దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితుడు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకు వచ్చే ఆషాఢ అమావాస్య గురించి అసలు ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటండి? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఆషాఢ అమావాస్య, ఈ అమావాస్య ప్రత్యేకమైనటువంటిది. ఎందుకన్నామంటే ఇది పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ ఆషాఢ అమావాస్య దేనికి ప్రత్యేకత అంటే పితృయజ్ఞం చేయడానికి, పితృకార్యములు చేయడానికి, నదీ స్నానాలు ఆచరించడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య వచ్చేసి మనకు ఆగస్టు 4వ తారీఖు రోజున రావడం జరుగుతుంది. అందులోనూ ఆదివారం రాబోతుంది కనుక ఇది చాలా విశేషమైనటువంటిది అని భావన చేసుకుంటే ఆదివారం ఎక్కువ ప్రత్యేక అందుకే మన చిన్నకాలం చెప్పి ఆదివారం అమావాస్య దయ్యాలు తిరిగే సమయము, 12 అయింది అంటే గనక ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఆషాఢ మాసము ఆదివారము అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది అని అర్థం. అందులోనూ దీన్ని అర్క అమావాస్య అని కూడా అంటారు. అర్క అమావాస్య అంటే ఆదివారం గనక అమావాస్య వస్తే దీనికి అర్క అమావాస్య అని పేరు. అదేవిధంగా పుష్కర అమావాస్య, పుష్కర అమావాస్య అని కూడా, పుష్కర అమావాస్య కూడా అనుకోవచ్చు. ఆదివారం పుష్యార్క అమావాస్య అని కూడా చెప్పుకోవచ్చు. పుష్యార్క అమావాస్య వస్తే, ఆదివారం అమావాస్య వస్తే దానికి పుష్యమీ నక్షత్రం రోజున వస్తుంది కనుక ఇది పుష్యార్క అమావాస్య అని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ పుష్యమీ నక్షత్రం రోజున ఈ అమావాస్య వస్తుంది కాబట్టి ఇది చాలా పితృకార్యానికి చాలా అనువైనటువంటి యోగము. ఆ రోజున గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి చెప్తున్నాను, ఈ యొక్క పుష్యార్క అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి. పుట్టిన ప్రతి మనిషి, తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజు పితృయజ్ఞం చేయాలి. ఆ రోజున పితృయజ్ఞం చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు తప్పకుండా మోక్షము, పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఈ యొక్క ఆషాఢ పుష్యార్క అమావాస్య రోజున గోదావరి క్షేత్రం నందు, బాసర నందు ఈ యొక్క పితృయజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ రోజున వీలైనటువంటి వారు, మీకు పితృదోషముంది, మీకేదైనా ఇబ్బందులు ఉన్నాయి, పితృదోషం వల్ల మేము మా తల్లిదండ్రులకు సరైనటువంటి కర్మ చేయలేకపోయాము, మా తల్లిదండ్రులు మేము సరిగ్గా చూసుకోలేకపోయాము, మా తల్లిదండ్రులు అందరూ కూడా అనేక రకములైనటువంటి రోగ సమస్యలతో హఠాత్ మరణం చెందారు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు, లేదా ఆత్మక్షోభతో చనిపోయారు అని అనుకున్నటువంటి వారందరూ కూడా ఈ పితృయజ్ఞంలో పాల్గొనండి. ఎందుకంటే ఈ పితృయజ్ఞం అనేటటువంటిది చేయడం ద్వారా మీకే కాదు, రాబోయే మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వంశ పారంపర్యంగా వచ్చే పితృదోషాలు సంక్రమించకుండా పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. ఎందుకంటే జాతకం లేదు, మా జాతకం ఏంటో మాకు తెలియదు, లేదా మా జాతకంలో పితృదోషం ఉందా లేదో కూడా మాకు తెలియదు అని పుట్టినరోజు కూడా లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ పితృయజ్ఞంలో పాల్గొనండి. ఈ ఇది స్వయంగా గోదావరి క్షేత్రంలో చేయవలసినటువంటి పితృయజ్ఞము కనుక ఈ యొక్క ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజున గోదావరి క్షేత్రంలో పితృయజ్ఞం అనేటువంటిది నా చేతుల మీదుగా నేను నిర్వహిస్తున్నాను. ఆ రోజున నాతో ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో, నాతో ఎవరైతే పితృయజ్ఞంలో పాల్గొనాలి అని అనుకుంటున్నారో ఆ రోజున తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని, మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కాబట్టి కాల్ చేసి మీరు, నేను కూడా మీతో వస్తాను, నేను కూడా పితృయజ్ఞంలో పాల్గొంటాను, మా తండ్రి గారికి నేనేం చేయలేదు, మా తల్లి గారికి నేనేం చేయలేదు, మా అన్నదమ్ములకు మేము ఏం చేయలేదు, ఇంట్లో గతించినటువంటి వారు ఎవరైనా ఉన్నారు, పితృదేవతలు తల్లిదండ్రులు లేరు మాకు అని అనుకునేటటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మాకు కావాలి, వాళ్ళతో బ్రతికి ఉన్నప్పుడు మేము వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు, వాళ్ళ లేదా వాళ్ళని మేము ఆత్మక్షోభ పెట్టాము, లేదా వాళ్ళు అనుకోకుండా మృతి చెందారు, కరోనా టైంలో మృతి చెందారంటే వాళ్ళకు కనీసం చేయవలసినటువంటి కర్మ కూడా నేను చేయలేకపోయాను అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ పుష్యార్క అమావాస్య రోజున, ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలకు చాలా అనువైనటువంటి సమయం.
పితృదేవతలు భూమి మీదకి వచ్చి పశుపక్షాదుల రూపంలో, గాలి రూపంలో, నీరు రూపంలో, ఎన్నో రకాలైనటువంటి వివిధ రూపాలలో మనతో ఏదైనా కర్మ చేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు భూమి మీదకి తిరుగుతూ ఉంటారు. కనుక ఆ రోజున పితృయజ్ఞంలో పాల్గొనండి, మీ పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. బికాజ్ ఎందుకు ఈ యొక్క విషయం చెప్తున్నానంటే, దేవతల యొక్క అనుగ్రహం ఎలాగైనా పొందవచ్చు, ఒక పుష్పం పెట్టి పొందవచ్చు, ఒక అర్చన చేసి పొందవచ్చు, ఒక అభిషేకం చేసి పొందవచ్చు, ఎలాగైనా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. కానీ పితృదేవతల అనుగ్రహం అనేటటువంటిది అంత సులభంగా ఎవరికీ కూడా దొరకదు. కనుక అలా దొరకాలి, పితృదేవతల అనుగ్రహం మా మీద ఉండాలి, మాకు ఎప్పుడూ కూడా అశాంతి ఉండకూడదు, మాకు ఎప్పుడూ కూడా మానసిక వ్యధ ఉండకూడదు, ఎప్పుడూ కూడా మేము ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, మాకు ధనానికి లోటు ఉండకూడదు, సంతానానికి లోటు ఉండకూడదు అని అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పితృయజ్ఞంలో పాల్గొనండి. అంటే ఇప్పుడు కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ అండి, అంటే ఇప్పుడు మనకు వచ్చే అమావాస్య ఆషాఢ మాసంలో వస్తుంది, ఆదివారం కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి బోనాలు చేస్తూ ఉంటారు. అవునమ్మా. కొంతమంది నిమ్మకాయలు అలా తిప్పేసి ఉంటారు కదా, అంటే కొంచెం ఆరోగ్య పరిస్థితి అనేది సరిగ్గుండదు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక పరిహారం. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఏదైతే 4వ తారీఖు ఉందో, బోనాలు ఆ రోజుతో సమాప్తం అయిపోతాయి, లాల్ దర్వాజాతో సమాప్తం, లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ దగ్గర బోనాలన్నీ సమాప్తం అయిపోతాయి. ఆ రోజున చాలా మంది మీరు అన్నట్టుగా నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ రోజున ఏం లేదండి, మీకు గనక మీ జీవితంలో నరదృష్టి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి అని అంటే గనక ఆ రోజున లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అక్కడ వీలైతే మీ చేత్తో ఒక 10 నిమ్మకాయలు 11 నిమ్మకాయలు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ నిమ్మకాయలని ఇంటికి తీసుకొని వెళ్ళి మీరు దానిని ప్రసాద రూపకంగా స్వీకరించండి. లేదంటే అక్కడ పెట్టినటువంటి నిమ్మకాయలు 1 2 తీసుకొని ఆ నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి దానిని జ్యూస్ లాగా చేసుకొని అది ప్రసాద రూపకంగా స్వీకరించండి. కొంతమంది గుమ్మానికి కూడా కట్టుకుంటారు, గుమ్మానికి కూడా కట్టుకుంటారు, నరదృష్టి తగలకుండా ఉండడానికి గుమ్మానికి కట్టుకుంటారు. కొంతమంది ప్రసాదంగా వాటిని స్వీకరిస్తుండే, అంటే ఆరోగ్య దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి మానసిక ఏదైనా దాటాము, ఏదైనా మా మీద ఏదైనా ప్రయోగం జరిగిందంటే దాన్ని ప్రసాద రూపంగా తాగుతూ కూడా ఉంటారు. మరి కొంతమంది ఇంటికి దోషం ఉంది అని చెప్పేసి ఆ నిమ్మకాయని ఇంటికి కూడా కట్టుకోండి. దాని ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ పోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయమ్మా. అలా చేయడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు సకాల సంపదలు అన్నీ కూడా లభిస్తాయి. కనుక ఇది అంతా కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించింది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలు, ఆ తల్లి అన్నీ చూసుకుంటుంది. ఇది పితృయజ్ఞానికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున బాసర క్షేత్రంలో నా చేతుల మీదుగా ఆ రోజున పితృయజ్ఞం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనండి, తప్పకుండా మీ పితృదోషాలన్నింటినీ కూడా దూరం చేసుకోండి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.